సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భోజన నిధికి హైదరాబాద్ నుండి పద్మజ, శైలజ, అంజని, సీత వారి కుటుంబ సభ్యులు, కీర్తి శిష్యులు పాయల సత్యనారాయణ మూర్తి గారి వర్ధన సందర్భంగా సత్యనారాయణ మూర్తి వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతి కలగాలని, సాయి కృప సాయుధ్యం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కేపీహెచ్బి నుండి శైలజ వారి కుటుంబ సభ్యులు, కీర్తి శేషులు, రాధాకృష్ణమూర్తి గారి యొక్క వర్ధంతి, రాధాకృష్ణమూర్తి గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, బాబా యొక్క దర్బార్లో స్థానం సద్గత లభించాలని ఆశీర్వదిస్తున్నాను. బెంగళూరు నుండి ఉమామహేశ్వర వారి కుటుంబ సభ్యులు, ఈరోజు 15th మా సిస్టర్ హంసవేణి, 21st మా బ్రదర్ కిషోర్ బర్త్డే. ముందు హంసవేణి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, అలాగే కిషోర్ నీకు కూడా జన్మదిన శుభాశీస్సులు. నాకు తప్పకుండా అమ్మా, తప్పకుండా ఏదైతే నువ్వు సమస్య ఎందుకంటే పైకి చదవటం ఎందుకని చదవాలా, ఆ సమస్యకు తప్పకుండా పరిష్కారంలో దొరుకుతుంది, తగ్గుతుంది. త్రిష్ట పూజ చెయ్యమ్మా, తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. జగ్గేపేట నుండి మురళీకృష్ణ, సంధ్య, శ్రీ సాయి అశ్విత, సాయి యజ్ఞ, శ్రీ సాయి యజ్ఞేష్, వెంకటేశ్వర్లారి కుటుంబ సభ్యులు, కీర్తి శేషులు, తుమ్మరపు లక్ష్మి జ్ఞాపకార్థం లక్ష్మి వారు ఎక్కడున్న ఆత్మ శాంతించాలని, సద్గతి లభించాలని ఆశీర్వదిస్తున్నాను. మచిలీపట్నం నుంచి వెంకటరమణ, వెంకటరామదేవి, రమాదేవి, జ్యోతి, ఫణిశ్రీ, ఉమా, ఫణి, సాయి వారి కుటుంబ సభ్యులు, అలాగే కెనడా నుండి విమలాదేవి, లక్ష్మీ నరసింహారావు, గాయత్రి, ప్రణవ్, కౌశికనాథ్, విజయలక్ష్మి, అదిత్రి, అభిరామ్, అఖిల. మా వియంకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది, ఆసుపత్రిలో ఉన్నారు, ఆయన హార్ట్ పేషెంట్, ఆయనకి ఏమీ కాకూడదు, క్షేమంగా ఇంటికి రావాలి. బాబాని అడగండి, మేము ఇక్కడ చాలా భయంతో ఉన్నాం. ఆయన ఉండేది సికింద్రాబాద్లో. అలాగే నా కళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చింది, భయం ఇంకా భయంగా తప్పకుండా ఏం కాదు అమ్మా, విమల దిగులేం పడద్దు, అందరూ సురక్షితంగా ఉంటారు తల్లి. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అనుమానాలు వద్దు, ధైర్యంగా ఉండండి అమ్మా. వి సాయికృష్ణారావు వారి కుటుంబ సభ్యులు, రాజమండ్రి నుంచి రామిరెడ్డి, రాజారెడ్డి, రమాదేవి, వెంకట కళ్యాణ్ రెడ్డి, జ్యోతి స్వరూప, స్వరూప లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, పెసల్ల సుబ్బారెడ్డి గారు, కీర్తి శిష్యులు వారి యొక్క ఆగస్టు 15 పుట్టినరోజు, ఆత్మశాంతి చేకూరాలని, గురుదక్షిణ తప్పకుండా వారు ఎక్కడున్నా సద్గతి లభించాలని, సాయకృప లభించాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే కొర్రపాటి మాధవి, కిషోర్ కుమార్, మా హస్బెండ్ కిషోర్ వాళ్ళ నానమ్మ జులై 27, 2020 స్వర్గస్థులైనారు, ఆమెకు సద్గతి లభించాలని, ఆమె దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని, బాబాను స్వామీజీని తరఫున ప్రార్థించమని వేడుకు. తప్పకుండా అమ్మా, వారు ఎక్కడ ఉన్నా వారు ఆత్మ శాంతించాలని, ఆ తల్లి దీవెనలు మీకు లభించాలని, అలాగే గురువు దీవెనలు కూడా మీకు లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. శ్రీకాంత్ ఆరోజు అఫ్జల్గంజ్ నుంచి వారి కుటుంబ సభ్యులు, కువైట్ నుంచి రామలక్ష్మమ్మ, సౌజన్య, ప్రభాస్ వారి కుటుంబ సభ్యులు, దీప్తి, అశోక్ మౌర్య, కృతి, నిర్వాణ, ద్యుతి, నిర్వేద వారి కుటుంబ సభ్యులు, కావల్ నుండి సుబ్బారెడ్డి, లావణ్య, రామతేజస్విని వారి కుటుంబ సభ్యులు, సాయిరామ్ మీ గురువుగారికి శతకోటి వందనాలు తండ్రి, నాకు 1 మంత్ నుండి యుట్రస్ ప్రాబ్లం ఉంది, మెడిసిన్ వాడి మళ్ళీ రమ్మన్నారు, తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం, ఆపరేషన్ అవసరము లేదు, మెడిసిన్ కూడా అవసరము లేదు అని చెప్పింది. నాకు అందుకే గట్టిగా చెప్తాను, చాలా ఆనందంగా ఉంది. చూడండి, దివ్య రక్ష కవచము 15 రోజుల క్రితం తెప్పించుకున్నాను స్వామీజీ. చూడండి, ఇంకా పూజలో పెట్టలా, కానీ నేను హాస్పిటల్కి వెళ్లే ముందు దండం పెట్టుకుని వెళ్ళాను, మీరు లైవ్లో చెప్పిన మంత్రం ఆరోగ్య క్షేమదాయ నమః అని చదువుకుంటున్నా. ఈ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది, గురువుగారికి శతకోటి వందనాలు. నిజంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రం మహా గొప్పది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి, ఒక కన్న బిడ్డ ప్రయోజకుడైతే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడో, ఆ తండ్రి నన్ను విశ్వసించి నా ద్వారా నాకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఆ యంత్రానికి జననం పోయించాడు బాబు. జన్మించింది సాయి దివ్య రక్షా కవచం. ఎంతోమంది సాయి భక్తులు ఇళ్లలో అద్భుతాలే చేస్తోంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇది వింటుంటే అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. చక్కగా స్థాపన చేసుకోండి, ఇంకా అద్భుతాలు చేస్తుంది, ఇంకా అద్భుతంగా ఉంటాయి. విజయవాడ నుండి గణపతిరావు, లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు, శైలజారాణి, సురేష్ బాబు, సూరిబాబు, కృష్ణ చైతన్య, కిషన్ చైతన్య, సాయి దివ్యవర్ధన, మంత్లీ సాయి భోజనకి ఈ తల్లి డొనేషన్ ఇస్తూనే ఉంది ఎవరి మంత్ సాయి శైలజ. సాయి సచ్చిత్ర పారాయణం కంప్లీట్,
ఈ రోజుతో అవుతుంది. సంకల్పం బాబుకి జాబురావాలి పాపకి. తప్పకుండా అమ్మ మీ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఊరికనే పోదు కదా, ప్రతి నెల నువ్వు సాయి భోజనకి టంచన్గా చక్కగా దక్షిణ సమర్పిస్తూ ఉన్నావు. పుణ్యం అనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటమే, అది తప్పకుండా అన్ని విధాల సాయినాథుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఈరోజు సాయి భోజన నిధి కావచ్చు, గురుదక్షిణ అవ్వచ్చు, ఇంకా ఎటువంటి దక్షిణలు ఎవరెవరైతే ఏ సంకల్పాలతో సమర్పించారో వారందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.